ఇప్పుడు ఎన్టీఆర్ గారిని చూశారు సుదీర్ఘకాలం పాటు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, తర్వాత కేసీఆర్ని చూశారు, తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే రాబోయే రోజుల్లో ఆయనకు ఫ్యూచర్ ఉంటుంది రాజకీయంగా అనిపించింది, లీడర్ క్వాలిటీస్ అవన్నీ? తప్పకుండా. ఇప్పుడు ఏమైపోతుంది చూస్తున్నాం కదా మనం, రెండుసార్లు మూడోసారి వచ్చేటప్పటికల్లా కూడా బీజేపీ పాలనలో వచ్చిన తేడా, మోడీ గారిలో వచ్చిన తేడా, ప్రజల్లో వచ్చిన మార్పు, యూపీ లాంటి చోటే వచ్చిన మార్పే మీకు నిదర్శనం. అలానే అంతవరకు 2014 వరకు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి పేరు రైట్, ఎంత చెప్పినా కూడా అప్పటికే రెండుసార్లు ఎంపీ అయినా కూడా ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాదు, లేకపోతే ఇంకో పోస్ట్ కూడా తీసుకోకుండా పార్లమెంట్ మెంబర్గానే గడిపినా కూడా ఈ 10 ఏళ్ళు కూడా అపవేశంలో డక్కలు మొక్కలు తిని అన్నీ తిరిగి రాష్ట్రం అంతా తిరిగి దేశం అంతా తిరిగి ఒక విధమైన అనుభవాన్ని గడించినటువంటి వ్యక్తిగా కొంత ఆవేశాలు ఉండొచ్చు అపవేశంలో ఉన్నాడు కానీ ఒక ఏదో కొంత సబ్జెక్ట్ నేర్చుకుని మంచి చెడ్డ తెలుసుకున్న వ్యక్తిగా కొంతైనా మార్పుతో చేయగలుగుతాడని నేను ఆశిస్తున్నాను. ఆ విధమైనటువంటి బలమైన రాజకీయ అవగాహన కూడా ఆయనకు వచ్చింది, వస్తుందని అనుకుంటున్నాను. కానీ అంత అవగాహన ఉంటే మరి మీకు మొన్న ఖమ్మం ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం నుంచే కొంత పొరపాటు జరిగింది అని అంటారు? అసలు ఖమ్మంలో నేను అసలు ఎలక్షన్కే నేను లేను అనుకున్న సందర్భంలో ఎమ్మెల్యే అంటే ఉన్నటువంటిది వేరు, ఎంపీ అంటే ఉన్నది వేరు అని కొంత తేడా ఉన్న సందర్భంలో నాకు ఒక సమాచారం వచ్చింది తప్ప డైరెక్ట్గా నేను అడిగింది కాదు, వాళ్ళు చెప్పింది కాదు. సరే అక్కడి నుంచి అడగడం, అక్కడి నుంచి కూడా ఆ సూచనలు నాకు రావడంతో అనిపించింది తప్ప అక్కడ ఉన్నట్టు ఖమ్మంలో అప్పటికే అక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు వాళ్ళ వాళ్ళకి స్పాన్సర్ చేసుకునే సందర్భంలో అప్పటికే అక్కడ జరుగుతున్న దీంట్లో అక్కడ అవకాశం వస్తే నిజంగా చెప్పానే రాజకీయాలు దూరం కాదు కానీ మనం చేసే దాన్ని పాత్ర పెట్టుంటాం. వస్తే ఆలోచిద్దాం అనుకున్న తప్ప నేను కూడా ఎప్పుడు ఫాండ్ అయ్యలేదు, దాని చుట్టూ తిరగలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను కూడా వెళ్ళలేదు. కానీ మీరు మీ ప్రయోజనం లేకుండానే మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, అప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది అని చెప్పి మాకు అప్పుడు వచ్చింది. కాదు కాదు, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే దాంట్లో కూడా మీకు మళ్ళీ నేను తప్ప సరే ఎక్కడి నుంచి బాధ్యులు ఎవరో నాకు ఒకరిద్దరు మాట్లాడారు తప్ప ఆ విధంగా మనం ఏమి నేనేమి పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ అయ్యలేదు. వస్తే బాగుంటుంది ఈ ఉన్న అనుభవంతో కానీ అక్కడ ఉన్న ఖమ్మంతో నాకు కూడా కొంత అనుభవం ఉంది, కమ్యూనిస్టులు కానీ మంచెడ్డ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ భట్టిగారు కానీ అందరూ నాకు సహచరులే. నాకు అదృష్టం ఏంటంటే పాత రోజుల్లో నుంచి ఉన్నటువంటి బోడేపూడి గారి దగ్గర నుంచి, రాజీవల్లి గారి దగ్గర నుంచి, గిరిప్రసాద్ గారి దగ్గర నుంచి కూడా ఆ ప్రాంతంతో నాగేశ్వరరావు గారు కానీ కోనే నాగేశ్వరరావు అనుబంధం ఉంది, ఆ తర్వాత అటాచ్మెంట్ ఉన్న సందర్భంలో ఆలోచన చేయొచ్చు అని కొంత డిబేట్ అనిపించింది తప్ప నేను రాలేదని నేను అనుకోవటము, పార్టీ తప్పు చేసింది అనుకోవటం కూడా భావ్యం కాదు. అంటే మీరు ఆ స్టేజ్ని దాటి వెళ్ళిపోయారండి, కొంచెం రాజకీయాల్లో అన్ని చూశారు కాబట్టి వస్తే ఓకే రాకపోయినా ఓకే అట్లా అవకాశం ఇస్తే సేవ చేసి పెడతాం పార్టీకి, లేకపోతే ముందు సమాజానికి. నా దృష్టిలో సమాజం ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, తర్వాత వ్యక్తులు. నాకు క్లారిటీ ఉంది, మీ క్లారిటీ ఏమని మా పార్టీలో కూడా అందుకే ఆ రోజున ఎన్టీ రామారావు గారి మీద అంత అభిమానం, తండ్రి నాకు చెప్పాను ఆ బా పూజ బాబు ఉన్నా కూడా పార్టీ ముఖ్యమనే దాంట్లో డిబేట్. ఈ రోజు కూడా ఆ మార్పులే ఉండవు. కొంచెం ఇబ్బంది అయ్యి అవతల వాళ్ళకి ఏదైనా చెప్తుంది, కొంచెం బాధ అనిపించినా కూడా వాస్తవాలు చెప్పడానికి పార్టీకి సమాజానికి ఉపయోగపడేటప్పుడు చెప్పడానికి వెనకాడడం, అవతల వాళ్ళు నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకు కొద్దిగా. సో మీకు ఇప్పుడు మీ ప్రొఫైలు ఎన్ని చూసిన తర్వాతనే వాళ్ళు పరిశీలిస్తారు, ఊరికే అయితే వాళ్ళు ఏదో ఎంపీ టికెట్ ఇవ్వాలని దాని గురించి ఎక్కువ మనం ఆ రేస్లో లేము. వాళ్ళు ప్రయత్నం చేశారు, వాళ్ళకేదో అక్కడ కాలేదు. అంటే మీరు చాలా దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. అంటే దాని పోస్ట్ మార్టం చేయలేదా, ఏం జరిగింది అనేది? దాని ఫలితం లేని పోస్ట్ మార్టం ఎందుకండి? నెక్స్ట్ స్టెప్ వేయటానికి నెక్స్ట్ ఏంటి అనే దానికి చెప్పాను కదా నేను, నేను పదవులుగుతాను, పదవులు ఉంటేనే చేయగలుగుతామని నేను అనుకోలేను. సమాజానికి చేయాలి, అవకాశం ఉంటే
అధికారంలోనూ పార్టీలోనూ ఉంటే చేస్తాం, లేదు ఒక సామాన్యుడు పౌరుడిగా అవకాశాన్ని బట్టి చేస్తాం, సమాజానికి చేస్తాం. కానీ ఈరోజుకి సమాజంలో ఆ చైతన్యం ఇంకా రాలేదు. తెలంగాణలో 10 ఏళ్ల ఉద్యమం తర్వాత అంతా కూడా ఉద్యమాలు, మంచి చెడ్డలు, మహా ఉద్యమాలు చేసినటువంటి తెలంగాణ గండ, పోరాటాలు చేసినటువంటి తెలంగాణ గండ, రాడికన్స్ కానీ మిగతా సాయుధ పోరాటాలు చేసిన తెలంగాణ గండలో ఈ తెలంగాణ ఉద్యమంతో చాలా మరుగున పడిపోయినాయి. మళ్ళీ అటువంటి అవకాశాలు, అటువంటి పరిస్థితులు వస్తే బాధ్యత కలిగిన తెలంగాణ పౌరుడిగా, ఈ గండ మీద ఉన్న వ్యక్తిగా ఏదో ఒక దాంట్లో నాకున్న అవకాశానికి నేను వస్తాను. సో మీరైతే వినియోగిస్తారనేది అందరూ తెలుసు, సమాజానికి కూడా తెలుసు. నాకు క్లారిటీ ఉంది, మీ క్లారిటీ ఉంది, మీ పట్ల సమాజానికి కూడా క్లారిటీ ఉంది. కాకపోతే ఇక్కడ ఇక్కడ వస్తున్నటువంటి పరిణామాలు ఏంటంటే, రాజకీయ పరిణామాలు చూస్తే కనుక ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఒక న్యూస్ ఏంటంటే, మళ్ళీ మండవ్ గారు తిరిగి మదర్ పార్టీకి వచ్చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి. ఆయనకి లీడ్ చేయబోతున్నారు అనేది ఒకటి. సో కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఏదో ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చి ఆయన సేవలు ఉపయోగించుకోవాలనేది ఇంకొకటి. ఇలా వినిపిస్తుంది కదా స్పెక్యులేషన్. ఇంకా మీరు చెప్పినట్టు 2-3 స్టెప్పుల్లాగా నేను ఆలోచించలేదు. మనకు వచ్చిన పరిస్థితుల్లో మనం ఉన్నాము, వెళ్ళాము, రైట్. వాళ్ళు ఇస్తేనే ఉంటాను, ఇకపోతే వెళ్ళిపోతాను అనేటువంటి అంత ఇమ్మీచ్యూడ్గా, అంత అవకాశవాదిగా నేను లేను. నా పాత్ర వరకు న్యాయం ఎక్కడ చేయగలుగుతాము అనేది ఒకటే తప్ప, వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి, కేసీఆర్ ఇవ్వలేదు కాబట్టి నేను ఎప్పుడు రాలేదు. ఒక్కరోజు కూడా నేను మాట్లాడలేదు. కేసీఆర్ అనుబంధంగా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఎంత నా పాత్ర ఉందనేది పక్కన పెట్టినా కూడా, నాకు తెలిసిన రైతు సమస్యలు వచ్చినా, ధరణి లాంటివి వచ్చినా, రైతు మన రైతు బంధు లాంటివి వచ్చినా కూడా నా అభిప్రాయాలు స్పష్టంగా ఆయన లిఖితపూర్వంగా రాసిచ్చాను. తీసుకుంటారా లేదా అని వేరే మాట, రేపొద్దునైనా కూడా చెప్తాను. నేను చెప్పాను కదా, సమాజానికి ఫస్ట్, తర్వాత పార్టీ, తర్వాత మిగతా వాళ్ళు. ఆ దేశంలో కొద్ది ఏదో నేనేదో ఉద్ధరించగలుగుతాను, నేనో పెద్ద ఇది అని అంత భ్రమలో నేను ఎప్పుడు ఉన్నాను. కానీ భ్రమలో మీరు ఉండకపోవచ్చు, కానీ నా పాత్ర వరకు, నా పాత్ర, నా పరిధిలో నా పాత్ర వరకు నేను నిర్వర్తిస్తాను, ఆ విధంగా చేస్తాను నేను. ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్నారు సార్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, నరేంద్ర రెడ్డి సలహాదారు, వీళ్ళందరూ యాక్చువల్గా మీ దగ్గర అప్పట్లో కొంచెం మీ శిష్యులుగానో లేదంటే మీ సమకాలీకులు అనుకుందాం కొద్దిసేపు, బట్ ఆ రోజు వాళ్ళు చాలా చిన్న శైలిలో ఉన్నారు కదా, ఇవాళ వాళ్ళ దగ్గర మీరు మింగిలి కాగలుగుతున్నారా? నేను చెప్పేది ఏంటంటే, వయసు, పదవి అడ్డంకి కాదు, అవి ఉన్నంత మాత్రాన మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఉపయోగం ఉండాలని అనుకుని మేము అనుకోం. వాళ్ళు చేస్తున్నటువంటి విధి విధానాల మీద, వాళ్ళు ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి మనం గౌరవ మర్యాదలు కానీ బాధ్యతలు కానీ ఉంటాయి తప్ప, ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి దీనికి కావాలని కాదు. ఎన్టీ రామారావు గారికి మీద చెప్పాను, నేను ఆయనకే కాళ్ళు పట్టుకోలేదు, బట్ హార్ట్ అండ్ హార్ట్ ఆయనకి మొక్కినా తప్పులేదు అనుకుంటున్నాను. కానీ స్టేజ్ అది కాదు. ప్రజాప్రతినిధిగా, ఒక సహచరుడిగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఆ పోస్ట్ని అక్కడ చేయకూడదు అనేటువంటి ఒక దాంతం. అట్లాగే ఇవాళ కూడా తప్పకుండా కూడా రేవంత్ రెడ్డి గారు వయసులో వచ్చినవాడైనా, మాకన్నా అనుకున్నా కూడా ముఖ్యమంత్రి బాధ్యత కలిగిన వాడు, శక్తివంతుడు చేస్తున్నాడు, వేమన్నది కనుక పోస్ట్ వచ్చింది, రైట్. కనుక చంద్రశేఖరరావు నా కొలీగ్ అయినా, ఉద్యమం పెట్టాడు, 10 ఏళ్ళు నడుపుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ఐ హావ్ టు రెస్పెక్ట్ హిమ్. తప్పుంటే చెప్తాం. అంటే మీరు వ్యవస్థలో వ్యవస్థకి ఇచ్చే గౌరవం మీరు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి రిసీవ్ చేసుకునే తీరు కానీ, వేము నరేంద్ర రెడ్డి రిసీవ్ చేసుకునే తీరు కానీ, ఇవన్నీ తేడా ఉన్నాయా? మీరు యాజ్ ఇట్ ఇస్ ఇంతకు ముందులాగే ఉన్నాయా? ఎప్పుడూ లేవు. చంద్రశేఖరరావు గారు కూడా తేడా వహించలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా మాకు అర్థంగా ఇవ్వలేదు, రైట్. మేము కూడా వాళ్ళని అంత గౌరవభావంతో చూసాము, వాళ్ళు కూడా అంత అభిమానంతో చూశారు. చంద్రశేఖరరావు కూడా ఆ రోజైనా ఎప్పుడైనా కూడా కలిసినా కూడా, ఈవెన్ రేవంత్ గారు కానీ చెప్పాను, అంటే మీ పట్ల అట్లేదేమో, బట్ రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, ఆయన అందరికీ దూరం అవుతున్నారు అనే ఫీలింగ్ ఈ మధ్యకాలం చాలా మంది వినిపిస్తుంది. మనం దగ్గర అనుకుని ఆశించుంటే మీరు చెప్పిన గ్యాప్ వస్తుంది. ఆయనకు బాధ్యత గల మనిషి, ఒక ముఖ్యమంత్రి, ఆయన పరిధి ఆయనకు ఉంటుంది, ఎవరు థాట్ ప్రాసెస్ లో వాళ్ళు ఉంటారంటారు కదా, తప్పేమి అందులో. కనుక నేను తెలంగాణ అటెన్షన్ అయ్యి నన్ను ఏదో సీనియర్ కాబట్టి చేయాలని ఎందుకు అనుకోవాలి? బట్ వాట్ ఎవర్ ఈ హ్యాస్ టు గివ్, ఎక్కడన్నా కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు చాలు. అది భిన్నమైన రోజున ఎందుకుంటాం?
ఏం అవసరం ఉంది. సో రెండో పాయింట్ మీరు కనెక్ట్ కల మళ్ళీ తెలుగుదేశం వైపు రావాలని కోరుకుంటా తెలుగుదేశం వాళ్ళు కాదు ఆలోచన లేదండి పాపం. ఇప్పుడు ఇప్పుడైనా కూడా తెలంగాణలోకి వచ్చినా మా జిల్లాలో వచ్చినా ఎవరు వచ్చినా కూడా మామూలు 40 ఏళ్ళు చూసిన తర్వాత మామూలు చూస్తే షాడో అదే కనపడుతుంది కదా, కొంత శాతం అదే కదా షాడో కనపడుతుంది కదా. ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఈయన తిడుతున్నారు, రేవంత్ ఈయన కూడా నువ్వు అప్పుడు లేవా అని చెప్పి ఈయన చంద్రశేఖరరావు గారిని తిడుతున్నాడు. ఈ పోవు కదా షాడోలు పోవు కదా. సో ఇప్పుడు ఆహ్వానిస్తే చంద్రబాబు నాయుడు గారు నేను అనుకున్నాను ఆయన కూడా పిలుస్తారని అనుకోవట్లేదా మీరు? కాదు కాదు ఆయన పని మీద ఆయన ఉన్నాడు, నా పని మీద నేను ఉన్నాను కదా. ఆలోచన ఎందుకు వస్తుంది? తెలంగాణలో పార్టీ బలోపేతం ఆలోచన లేదు కదా. ఆయనకి ఏం ఆలోచన ఉందో తెలియదు, అసలు ఆలోచన లేదు. అంటే నేను ఇంకో డిబేట్ కాలేదు కదా, వెళ్ళిపోయింది ఇంకో ఉద్దేశం కాదు, ఎవరి మీద కోపంతో కాదు, ఉన్న పరిస్థితులు ఆలోచించు. తెలంగాణ చెప్పాను మీకు, తెలంగాణలో ఉన్న పరిస్థితులు వేరు మాయి రైట్. చాలా స్పష్టమైన గీత నాకైతే ఉంది, అభిమానిస్తాం అన్నదమ్ముల్లాగా అభిమానిస్తాం అంటాం, కానీ నేను మా కుటుంబం నా తెలంగాణ అవసరమైతే తెలంగాణ గట్టిగా నిలదీసి మాట ఆయన ఉన్న రోజునే, ఆయన పార్టీలో ఉన్న రోజునే, ఆయన కమాండ్ ఉన్న రోజునే గట్టిగా మాట్లాడాను. రేపు నేను మాట్లాడతాం దానికి జీర్ణించుకోవాలి కదా అందరూ కూడా. సో ఫైనల్గా జీర్ణించుకోవాలి. ఫైనల్గా డిచ్చిపల్లి పబ్లిక్ మీరు 4 సార్లు గెలిపించారు, తర్వాత నిజామాబాద్ రూరల్ కదా 5 సార్లు సేమే సేమే. సో అక్కడ ప్రజల నుంచి మీకు వస్తున్నటువంటి ప్రెషర్ ఏంటి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ? యాక్టివ్గా ఉంటే బాగుంటుంది అనేది ఉంటుంది, అందరు వస్తారు మాట్లాడతారు, యాక్టివ్గానే ఉన్నాం కదా. కాకపోతే ఏంటంటే యాక్టివ్గా ఉండి కూడా నువ్వు వాళ్ళ కోరికలు వేరు, సగటు ప్రజల కోరికలు వేరు. వాళ్ళకి అన్నీ కావాలి పాపం, వాళ్ళు గతంలో కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళం, ఏదో ఉండేవాళ్ళం, ఆత్మీయతగా ఉండేది. ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిని వాళ్ళు డిస్టెన్స్గా ఉండేది కాదు, కుటుంబంలో మెంబర్గానే ఉండేవాళ్ళం, కార్యకర్తలైనా జనాలైనా ఆ గ్యాప్తోనే వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనకు కొన్ని పరిధులు ఉంటాయి కదా, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటిది వేరు, ఒక పెద్ద మనిషిగా ఉండటం వేరు. కానీ నా పరిధి నేను కూడా చూసుకోవాలి కదా, అన్నిటో ఎల్లు పెట్టలేం కదా. సో రాబోయే రోజుల్లో ఒక సమాజం ఫస్ట్, ఏది కోరుకుంటే అది దాని పట్ల పార్టీలకి పదవి నా అవసరాన్ని కోసం సమాజాన్ని పెట్టను, ఉన్న పరిస్థితుల్లో నాకున్న పరిధిలో చేయటానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు మళ్ళా రావాలి రాజకీయాల్లోకి, నైతికతని పోతుంది రాజకీయాల్లో అనుకున్న సమయంలో మీలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.